హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. చంద్రబాబు ఇలానే ఉంటే జగన్ హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. మార్పు మంచిదే అనుకున్న జనాలకు చంద్రబాబు కూటమి సర్కార్ నుంచి ఆశించిన విధంగా ఫలితం దక్కడం లేదన్న టాక్ ప్రారంభమైంది. ఇది ఇప్పుడు 10 మంది నుంచే ప్రారంభమై ఉండొచ్చు, కాబట్టి పెద్దగా ప్రభావం ఏమీ చూపించకపోవచ్చని కూటమి పార్టీల నాయకులు కూడా లెక్కలు వేసుకోవచ్చు. కానీ రాను ఈ టాక్ పెరిగితే పెద్ద కష్టపడకుండానే కూటమి సర్కార్ వ్యతిరేకతను మూటగట్టుకునే ప్రమాదం పొంచి ఉంది. ఇదే సమయంలో వైసీపీకి సానుభూతి కూడా ఏర్పడనుంది. కీలకంగా 2 విషయాలు ఇప్పుడు ప్రజల మధ్య చర్చకొస్తున్నాయి. 1 వాలంటీర్లు, 2 సచివాలయాలు. ఈ 2 అంశాలు ప్రజలకు ఇప్పుడు ఇబ్బందిగా మారాయి. ప్రజలకు ఏం కావాలన్నా గతంలో వైసీపీ హయాంలో చేతిలో వాలంటీర్ ఫోన్ నంబర్ ఉండేది. దీంతో వెంటనే ఆ నంబర్కు కాల్ చేసేవారు. ఇంటిలో కరెంటు సమస్య నుంచి వీధిలో కుళాయి వరకు, వ్యక్తిగత సర్టిఫికెట్ల నుంచి ప్రభుత్వ పథకాల వరకు కూడా ప్రజలు వాలంటీర్లపైనే ఆధారపడ్డారు. అంతేకాదు, తమ సమస్యలు సీరియస్ అయితే సచివాలయాలకు కూడా వెళ్ళేవారు. అయితే ఇప్పుడు ఈ 2 వ్యవస్థలు 4 మాసాలుగా పనిచేయడం లేదు. నిజానికి 9 మాసాలు వీటి అవసరం కూడా పెద్దగా జనాలకు కనిపించలేదు. కానీ ప్రస్తుతం కొత్తగా రేషన్ కార్డు కావాలని కోరుకుంటున్న వారు, డెత్ బర్త్ సర్టిఫికెట్లు, విద్యకు సంబంధించిన సర్టిఫికెట్లు, ఇలా ఏ అవసరం వచ్చినా ఇప్పుడు కలెక్టర్ ఆఫీసులు ఒక్కటే ప్రత్యామ్నాయంగా మారాయి. వాలంటీర్లు లేరు, సచివాలయాలు తీసినా తమకు ఏమీ పని అప్పగించలేదని అడ్మిన్లు చెబుతున్నారు. దీంతో ఈ ఏడాది జూన్ వరకు ఇంటి పట్టునే ఉండి వాలంటీర్ ద్వారా అన్నీ అందుకున్న జనాలు ఇప్పుడు తమ పనులు మానుకుని ఎక్కడో ఉన్న కలెక్టర్ కార్యాలయం వరకు తిరగాల్సి వస్తోంది. అక్కడ కూడా సరైన సమాధానం చెప్పేవారు కనిపించడం లేదు. విజయవాడ, విశాఖ సహా అనేక ప్రాంతాలలో ఇప్పుడు ఎవరి నోట విన్నా వాలంటీర్ ఎక్కడా, ఏమయ్యారు, ఏం చేస్తున్నారు అనే మాటే వినిపిస్తోంది. మరి ఈ విషయంపై చంద్రబాబు తక్షణ కర్తవ్యంగా నిర్ణయం తీసుకోకపోతే పెను ప్రమాదం చోటు చేసుకోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.